Welcome to my channel, Sushma Menavath Kitchen and Vlogs. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఇవాళ వీడియోలో నేను ఈజీ వేలో పల్లి పొడి ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి కొద్దిగా హీట్ అయ్యాక ఒక 10 నుంచి 12 ఎండుమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల ఇవి త్వరగా మాడిపోతాయి, కాబట్టి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలా స్లోగా కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ఎండుమిర్చి అనేవి ఇలా రోస్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకొని చల్లార్చుకుందాం. తర్వాత నేను ఇక్కడ 1 కప్ పల్లీలను తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని కూడా లో ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీలు అనేటివి కూడా ఇలా కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, పల్లీలు అనేవి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకొని చల్లార్చుకున్నాము. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. అలాగే రోస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలను యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఎండు కొబ్బరి తీసుకోవాలి. వీటిని రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు, వీటిని డైరెక్ట్గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసి చూపిస్తాను. చూసారు కదా, ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 10 నుంచి 15 వెల్లుల్లిని యాడ్ తీసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా ఒకసారి గ్రైండ్ చేసుకొని చూపిస్తాను. చూసారు కదా, పల్లి పొడి అనేది ఇలా గ్రైండ్ చేసుకోవాలి. పల్లి పొడి అనేది రెడీ అయిపోయింది. దీన్ని కప్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి, ఎంత ఈజీగా అయిపోయే పల్లి పొడి అనేది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.